బచ్చన్నపేట మండలం పడమటి కేశవపురం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న డబ్బులు 25 కుటుంబాలకు రావడం లేదు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వెంటనే ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ గిద్దల రమేష్ డిమాండ్ చేస్తున్నారు. బచ్చన్నపేట మండలం పడమటి కేశవపురం గ్రామంలో గ్రామ సర్పంచ్గా పనిచేస్తున్నాను. నా పేరు గిద్దల రమేష్. మా విలేజ్ లో మొత్తం 580 रेषन कार्डल उठाई केसीआर गारु पदे प्रति रेषन कार्ड को 1500 चप्पन वैसारो मा दग्गर 24-25 कुटुंबालकु रालेदु अवि एंदुकु रालेदो अर्थं कावट्लेदु ओकसारि मी अधिकारुल दृष्टि की तीसुकोस्तुन्ना काबट्टि माकु वेंबडे माकु स्पंदिंचालनि ओक ग्राम सर्पंच्गा कोरुकुंटुन्नानु अलागे वारिकि కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏవైతే 6 కిలో 12 కిలో బియ్యం ఉన్నాయో ఆ బియ్యంతోనే పొద్దు గడవాలి కాబట్టి 1500 రూపాయలు ఇస్తేనే వాళ్ళకు పూట గడుస్తుంది అలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి లాక్ డౌన్ విషయానికి వస్తే బయటికి వెళ్లి నిత్యవసర సరుకులు కొనుక్కుందాం అనగానే వాళ్ళ దగ్గర ఒక 100 రూపాయలు కూడా లేవు అలాంటి నిరుపేదలకు ఈ రోజు 1500 రూపాయలు డబ్బులు పడలేదు కాబట్టి ఇట్టి విషయాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలని కూడా కోరుకుంటూ మన అధికారులు వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను.